తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు అందరి దృష్టి ఏంటంటే హుజూర్నగర్లో గెలిచినటువంటి టీఆర్ఎస్ పార్టీ పైన పడింది. సో టీఆర్ఎస్ పార్టీ ఇంతటి ఘన విజయం సాధించిన తర్వాత ఇప్పుడు అందరు ఆలోచించే రెండో అంశం ఏంటంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడిపోయింది అన్నది. సో కాంగ్రెస్ పార్టీ ఓటమి కూడా అక్కడ టీఆర్ఎస్ పార్టీ గెలిచిన విధానం చూస్తే కనుక అనూహ్యమని చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపు ఒక 1 వీక్ బిఫోర్ వరకు అక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చాలా టగ్ ఆఫ్ వార్ ఫైట్ ఇస్తుందని అందరు అనుకున్నారు. సో అది రాను రాను ఏమైపోయిందంటే పోల్ మేనేజ్మెంట్ విషయానికి వస్తే కనుక టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కంటే దాదాపు 10 రెట్ల ముందంజలో చాలా గట్టిగా ప్రయత్నం చేయడం, దానివల్ల ఆ క్యాంపెయిన్ కూడా అంత స్ట్రాంగ్గా ఉండడం వల్ల కూడా యూటర్న్ తీసుకుంది. సో గెలుపు అనేది వార్ వన్ సైడ్గా మారిపోయింది. సో ఇప్పుడు మనం ఏంటంటే ఉత్తమ్ పద్మావతి రెడ్డి హుజూర్నగర్లో ఎందుకు ఓడిపోయిందో ఆ కారణాలు ఒకసారి చూద్దాం. ఎందుకంటే గెలిచిన తర్వాత అందరు గెలుపుని ఎంజాయ్ చేస్తారు, కాస్త రిలీఫ్ అయిన తర్వాత అందరి దృష్టి ఏంటంటే అసలు కాంగ్రెస్ పార్టీ అక్కడ ఎందుకు ఓడిపోయింది అన్నది అందరికీ ఒక అటెన్షన్ క్రియేట్ చేసేటువంటి ఒక టాపిక్. సో ఈ టాపిక్ మీద నేను ఇప్పుడు మాట్లాడబోతున్నాను. సో మీకు తెలిసినటువంటి రీజన్స్ కూడా మీరు కింద కామెంట్స్ రూపంలో చెప్పవచ్చు. సో నేనైతే ఒక 10 కారణాలు చెప్పాలనుకుంటున్నాను, ప్రధానమైనటువంటి కారణాలను. అందులో ప్రధానంగా ఏంటంటే అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య కోదాడ నుంచి వచ్చేసి హుజూర్నగర్లో నిలబడటం, నిజంగా హుజూర్నగర్లో నిలబడడం వెనకాల ఏంటంటే ఆమె అప్పటికే కోదాడలో ఓడిపోవటం, కోదాడలో టీఆర్ఎస్ అభ్యర్థి అయినట్టు మల్లయ్య పైన ఓటమిచ్చింది, అక్కడ గెలిచినటువంటి అభ్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థిని మల్లయ్య గెలుపు ఒక అనైతికం అంటూ అనధికారికంగా గెలిచాడంటూ కూడా ఆమె కోర్టుకు ఎక్కారు. సో కోర్టులో ఆ కేసు రన్ అవుతుండగానే తిరిగి ఆమె మళ్ళీ హుజూర్నగర్లో నిలబడటం. సో ఇక్కడ ఏంటంటే ఇటు టీఆర్ఎస్ పార్టీ చెప్పేసింది అప్పటికే ఏంటంటే అక్కడ ఆమె కోదాడలో కోర్టుకు వెళ్ళింది, ఒకవేళ కోర్టు తీర్పు వస్తే కనుక అక్కడ ఇక్కడ మేము గెలిపించిన మీకు ప్రయోజనం ఏంటి అనేది ఒకటి లేవనెత్తంటే ఒక అంశం. సో కరెక్ట్గా ఆలోచన చేస్తే కనుక అక్కడ ఓటరు నిజంగానే ఆమె ఒకవేళ అక్కడ కోదాడలో ఆమె గెలిచింది అని కోర్టు నిర్ధారణ చేస్తే కనుక హుజూర్నగర్లో గెలిచిన ప్రయత్నం ఉండదు. ఇది 1. నెంబర్ 2 ఏంటంటే అప్పటికే హుజూర్నగర్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సెకండ్ క్యాడర్ లీడర్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు వీళ్ళు కావచ్చు. సో వాళ్లకు కాకుండా ఉత్తమ్ పద్మావతి రెడ్డికి టికెట్ కేటాయించుకోవటం, సో అదేంటంటే అది కూడా ఒక 1 వే వెర్షన్ లాగా అయిపోయింది. సో అప్పటికే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా చెప్తూనే ఉన్నారు ఇది మంచిది కాదు పార్టీకి, కాంగ్రెస్ పార్టీ కూడా మంచిది కాదు, ఇంటికి ఒక్క సీటే అనుకున్నప్పుడు అటు మీరు ఎట్లాగో నల్గొండలో ఎంపీగా ఉన్నారు గెలిచారు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి, ఇప్పుడు ఈ సిట్టింగ్ సీటును మళ్ళీ మీ భార్యకి కేటాయిస్తే అక్కడ ఉన్నటువంటి క్యాడర్ కావచ్చు మిగతా ఓటర్లకు కావచ్చు వ్యతిరేక పవనాలు వెళ్ళే అవకాశం ఉంది, సో ఇది మంచిది కాదని కూడా ఒక వెర్షన్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీలో. కానీ అది మాత్రం ఏమాత్రం లెక్క చేయకుండా ఎట్లాగైనా ఈ సిట్టింగ్ స్థానాన్ని మళ్ళీ గెలుచుకొని కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగించాలి, సత్తా చాటాలన్న ఒకే ఒక ఉద్దేశంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏంటంటే వాళ్ళ మిస్సెస్ని దించడం అనేది కూడా ఒక మైనస్ పాయింట్గానే మనం చూడాల్సినటువంటి ఒక అంశం. బికాజ్ ఏంటంటే అప్పటికే ఆ స్థానం పైన చాలామంది పోటీదారులు టికెట్ కోసం ప్రయత్నం చేసిన విషయాన్ని కూడా మనం చూస్తాం. కేవలం ఆయన టీపీసీసీ ప్రెసిడెంట్ అవ్వడం మూలానే తన భార్యకు టికెట్ కేటాయించుకోవడం కూడా మనం చూస్తాం. 3 అంశం ఏంటంటే నాయకులను కలుపుకొని ముందుకు వెళ్ళడంలో విఫలమయ్యాడని చెప్పొచ్చు. ఎందుకు అని అంటే అప్పటి వరకు క్యాంపెయినింగ్ స్టార్ క్యాంపెయినర్స్ కావచ్చు, మిగతా నా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్స్ని కావచ్చు, ఎక్కడ కూడా ఆయన ఒక డివిజన్ అంటే మండలాల వారీగా ఇన్ఛార్జీలుగా నియమించడమో లేదంటే ఒక కమ్యూనిటీ పరంగా నాయకుల్ని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు తీసుకొచ్చి ప్రచారం చేయించడమో ఇట్లాంటివి కూడా ఏమీ చేయకుండా ఆయన ఒకటే ప్రచారకర్తగా గెలుపైన ఓటమే నేనే బాధ్యత తీసుకుంటాననే విధంగా ఆయన ముందుకు వెళ్ళాడు. సో ఇది ఏంటంటే ప్రత్యర్థి వ్యూహాలను అమలు చేసేటప్పుడు తనకు తాను గీసుకున్నటువంటి ఒక బాండింగ్, ఈ బాండింగ్ అనేది చాలా పెద్ద మైనస్ పాయింట్గా కాంగ్రెస్ పార్టీకి అక్కడ మనం చెప్పుకోవచ్చు. సో 3 అంశాల విషయానికి వస్తే కనుక ఇది సరే ఓకే. మనం కొన్ని వ్యూహాలను అమలు చేస్తుంటాం, అంటే ప్రతిపక్షాలు ఏ విధంగా అయితే ముందుకు వెళ్తుంటాయో, సో ప్రతిపక్షం ఓటు అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు మనకు ఎట్లా వస్తుంది అనేది ఒక వ్యూహం పొందుతాం. సో ప్రభుత్వ ఓటును తనకు అనుకూలంగా మలుచుకోవడంలో చాలా విఫలమయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ టీడీపీ నిలబడింది, బీజేపీ నిలబడింది, మిగతా ఇండిపెండెంట్స్ కూడా నిలబడ్డారు. సో వాళ్ళు ప్రభుత్వ వ్యతిరేక ఓటును మాత్రం చాలా బలంగా తమ వైపు తీసుకోగలిగారు. కానీ ఆ వ్యూహాలను కట్టడి చేస్తూ ఆ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చే విధంగా తన వ్యూహాలు అమలు చేయడంలో మాత్రం చాలా పూర్ అని మాత్రం మనం చెప్పుకోవచ్చు. మోరోవర్ ఏంటంటే సిట్టింగ్ స్థానాన్ని కోల్పోతే నా ఫ్యూచర్ ఏంటి, పార్టీ భవిష్యత్తు ఏంటి అనేది ఒక భయం వెంటాడటం, ఇది అన్నిటికంటే పెద్ద ప్రమాదం. ఎందుకనంటే రాజకీయాల్లో గెలుపోవటములు కామన్. సో ఎప్పుడైతే మనం ప్రెజర్గా వర్క్ చేస్తామో, ఒత్తిడిలో మనం పనిచేస్తుంటామో ఒక భయం మనని వెంటాడుతుంది. సో గెలిస్తే ఓకే నేను అనుకున్నది సాధించినట్టు,
లేదంటే హైకమాండ్ కూడా నేను అనుకున్న నిర్ణయాన్ని సమర్థించినట్టు, సో నేను అనుకున్నది రైట్ వేలో వెళ్తున్నట్టు అనుకుంటారు. కానీ ఓడిపోతే ఏంటని ఒక క్వశ్చన్ ఏర్పడిన తర్వాత ఏంటంటే ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. సో ముఖ్యంగా ఆ బాధ వెంటాడడం మాత్రం అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చాలా ఇబ్బంది కలిగించినటువంటి ఒక అంశం. ఇక మిగతా విషయాలు మాట్లాడుకుంటే కనుక కేసీఆర్ పథకాలు, సో రైతు బంధు కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, అలాగే పింఛన్ విషయానికి వస్తే కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ ఇప్పుడు ఈ అంటే మొన్న జరిగిన తర్వాత అంటే మొన్న గెలిచిన తర్వాత జరుగుతున్నటువంటి ఒక అభివృద్ధి కార్యక్రమాలు. సో ఈ కార్యక్రమాలలో భాగంగా ఇంకా అక్కడ కొంచెం ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయానికి వస్తే కనుక ఉత్తమ్ పద్మావతికి వెళ్ళడం వల్ల అటు రెండు సీట్లు వస్తాయి తప్ప వాళ్ళ ఫ్యామిలీకి పెద్దగా నియోజకవర్గానికి ఒరిగేది ఏమీ లేదు అన్నది కూడా ఒక ఆలోచన రేకెత్తింది ఓటర్లలో. సో ప్రధానంగా ఏంటంటే ఇప్పుడున్నటువంటి సైనంపూడి యాదిరెడ్డి గారిని అంటే టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే కనుక ఈ పథకాలతో పాటుగా నియోజకవర్గానికి ఇరిగేషన్కి సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, సో ఆ రెండు మూడు ప్రాజెక్టులు కూడా కంప్లీట్ అయ్యే అవకాశం ఉందని కూడా వాళ్ళు ఆలోచన చేశారు. సో దానివల్ల ఏంటంటే దాదాపు చాలా 1000 ఎకరాలకు ఒక సస్యశ్యామల అయ్యేటటువంటి ఒక మార్గం సుగమ అవుతుందన్నట్టుగా వాళ్ళు భావించారు. సో ఆ వేళ వాళ్ళు కూడా ఆలోచించినట్టుగా మనకు క్లియర్గా అర్థమవుతుంది. లేకుంటే ఇంత భారీ మెజార్టీ రావడం మాత్రం చాలా టఫ్ అని చెప్పొచ్చు, కష్టమని కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఇక పోల్ మేనేజ్మెంట్ విషయానికి వస్తే కనుక పక్క స్కెచ్ ప్రకారం చాలా సైలెంట్గా జరిగింది. బికాజ్ ఏంటంటే ఒక్కొక్క కమ్యూనిటీకి సంబంధించిన లీడర్ని ఒక్కొక్క టాస్క్ ఇచ్చి ఎట్లయితే ముందుకు పంపించాలో ఆ టాస్క్ ప్రకారము దించినట్టుగా మనకు తెలుస్తుంది. సో వైశ్య కమ్యూనిటీ ఉంటే వైశ్య కమ్యూనిటీ లీడర్ని తీసుకుని పెట్టడం, సో రెడ్డి సామాజిక వర్గానికి ఉంటే రెడ్డి సామాజిక వర్గాన్ని ఆ ఓటర్ల ప్రాంతాల్లో పర్యటించి సో వాళ్ళని టీఆర్ఎస్ వైపు మళ్ళీలా చేయటం, అలాగే మిగతా ఎస్సీ ఎస్టీ కావచ్చు. సో ఇట్లాంటి కమ్యూనిటీకి సంబంధించినటువంటి పోల్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో దాని పక్కగా ప్లాన్ ప్రకారం ముందుకు తీసుకెళ్లారు. సో ఇన్ని రూట్లలో కసరత్తు ప్రారంభించి గ్రౌండ్ వర్క్ చేస్తూ ముందుకు వెళ్ళారు. సో ఫైనల్గా ఏంటంటే ఒకానొక దశలో ఇవాళ కౌంటింగ్ 6వ రౌండ్ నుంచి 8వ రౌండ్కి వచ్చేటప్పటికీ అప్పటికే దాదాపు 18,000 ఓట్లకు ఆధిక్యంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అప్పటికే విజయ సంకేతాలు అందాయి. అప్పుడే టీఆర్ఎస్ శ్రేణులు కూడా అప్పటికే తమ విజయ పరంపరను కొనసాగిస్తూ వాళ్ళు పండుగలు చేసుకోవడం కూడా ప్రారంభించారు. సో ఇలాంటి విజయ సంకేతాలు వెలువడుతున్న తరుణంలోనే ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు పోలింగ్ బూత్ నుంచి అంటే ఓట్ల లెక్కింపు నుంచి ఆమె వెళ్ళిపోవడం కూడా ప్రారంభించి అంటే వెళ్ళిపోయింది కూడా ఆమె. సో ఇదేంటంటే అప్పటికే నైతికంగా ఆమె ఓటమి అంగీకరించకపోయినప్పటికీ సో మానసికంగా ఓటమి తప్పదన్న వేళ ఆమె వెళ్ళిపోవటం, సో ఇది ముందు నుంచి ఒకవేళ ఆమె నిలబడకుండా ఉంటే మాత్రం చాలా గౌరవప్రదంగా ఉండేది. సో గెలవాలి, ఎలాగైనా సిట్టింగ్ స్థానాన్ని మళ్ళీ కైవసం చేసుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఆమె బరిలో నిలవడం మాత్రం ఇప్పుడు ఒక్కింత అసహనానికి గురవుతుంది. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్లో కొంతమంది లీడర్స్కి మాత్రం చాలా సంతోషం అని చెప్పొచ్చు ఈ ఓటమి, కాంగ్రెస్ ఓటమి. సో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చాలా మార్పులు సంభవిస్తాయి తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో. సో ఫైనల్గా ఏంటంటే ఆమె నిలబడపోతేనే చాలా గౌరవప్రదంగా ఉండేదని మాత్రం ఫైనల్గా ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్. సో మరి దీన్ని అటు కాంగ్రెస్ హైకమాండ్ ఎలా తీసుకుంటుంది, సో ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎలా విశ్లేషించుకుంటుంది, రాబోయే రోజుల్లో ఎలాంటి విజయం కోసం లేదంటే పార్టీ మనుగడ కోసం అసలే వెంటిలేటర్పై ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ బతికి జీవసత్వాలు తీసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలి, ఎలాంటి అంటే ముఖ్యంగా కేసీఆర్ గారు అన్నట్టు ఏంటంటే విమర్శన ధోరణి మాత్రం చాలా పారదర్శకంగా జరగాలి, సద్విమర్శగా ఉండాలి. సో అలాంటప్పుడు మాత్రమే ప్రజల్లోపల మనం ఒక విశ్వసనీయతను పొందగలుగుతాం. సో అట్లాంటి విశ్వసనీయతని పొందడానికి కాంగ్రెస్ నాయకులు ముక్కుమడిగా ముందుకొస్తారా లేదంటే ఎవరి దారి వారే అన్నట్టుగా ముందుకెళ్తారా, ఈ ఓటమి మాత్రం చాలా గుణపాఠాలు నేర్చుకోవాల్సిన తరుణం మాత్రం ఖచ్చితంగా ఉంది. సో ఈ ప్రధానమైనటువంటి కారణాలు, ఈ కారణాల వల్లనే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఓడిపోయిందని మనం భావించాల్సిన అవసరం ఉంది. సో మీకు కూడా ఇలాంటి రీజన్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు కింద కామెంట్ రూపంలో చెప్పొచ్చు. అండ్ కీప్ వాచింగ్ టాప్ తెలుగు టీవీ. మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది, ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. Hi, this is Ajay. Hi, this is Vijay Antony. Hi, this is Ramya Padpuli. Hi, this is Ananya Nagella. Hi, this is Amit. Hi, friends. I am Sritej. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Top Telugu TV. 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 Top Telugu TV.